సాయంత్రం 5 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్నారు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన ఎస్సీసీ గవర్నర్ను కలిసి పలు అంశాలపై చర్చించబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కాబోతున్నారు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన ఎస్సీసీ గవర్నర్ను కలిసి పలు అంశాలపై చర్చించనున్నారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా చెప్పండి, ఈరోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ని కలవబోతున్నారు ఎస్సీసీ, అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది? మేడం, సాయంత్రం 5 గంటలకు ఏపీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ కానున్నారు. రేపటి నుంచి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో పాటు ఇప్పటికీ ఎస్సీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లు సమాయత్తం ఏ రకంగా ఉందనేది ప్రకటించారు. మరోవైపు చూసుకున్నట్లయితే రాజకీయ కోణాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధం ఆదేశాలు జారీ చేయడము, ఇది హైకోర్టు వరకు ఇష్యూ వెళ్లడము, ఇవన్నీ కూడా తెలిసిన అంశాలు. సో వీటితో పాటు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి నిబంధనలు అతిక్రమించి ఎస్సీసీ ప్రలోభాలకి లేదంటే ఎస్సీసీ ఒత్తిళ్లకి లొంగి గనక అధికారులు పనిచేస్తే వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెడతామని ఇటువైపు అధికార పక్షం పెద్ద పెద్ద చెప్తుంది. మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు ఇదే అంశాన్ని అనేక దీన్ని అంగీకరిస్తూ ఇదే అంశాన్ని ఫోకస్ చేసి మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ అంశాలు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు మనం చూస్తున్నట్లయితే అధికారుల దగ్గరలకు సంబంధించి, అధికారుల చర్యలకు సంబంధించి ప్రభుత్వం కనుక స్పందించకపోతే, తాను అనుకున్న ఆదేశాలు కనుక అమలు చేయకపోతే గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తారని గతంలోనే లేఖ రాసి ఉన్నారు. అదేవిధంగా కోర్టులను ఆశ్రయించే అవకాశం కూడా ఉందని చెప్పారు. సో ఈ అన్ని అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తారన్నది ప్రస్తుతం ఉన్న సమాచారం. తాజా రాజకీయ పరిణామాలు అదేవిధంగా నిన్న చూస్తున్నట్టుగా ప్రివిలేజ్ కమిటీ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద. ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ దగ్గర కూడా నోటీస్ ఉంది. ఈ అన్ని అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తారనేది ప్రస్తుతమైన సమాచారం నడిగింది. అయితే నిన్న చూసినట్టయితే కాకాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికి నిమ్మగడ్డ అనర్హుడు అంటూ కూడా, బర్త్రఫ్ చేయాలంటూ కూడా ఆయన నిన్న కోరడం జరిగింది. దీనికి సంబంధించి చర్చించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్సీసీ చూస్తున్నట్లయితే తనకు రాజ్యాంగంలో నిబంధన చూపాటుపడే కే ప్రకారం తనకున్న విచక్షణ అధికారాన్ని తాను ఉపయోగిస్తున్నాను. ఏకగ్రీవాలకు సంబంధించి కూడా అదేమి శాతం ఏకగ్రీవాలు దాటగానే ఖచ్చితంగా తాను దృష్టి పెడతాను, వాటిని నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. చిత్తూరు గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఏకగ్రీవాలను నిలుపుదల చేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఏకగ్రీవాలను ఏ రకంగా ఆపుతారు అని ప్రభుత్వం వాదిస్తుంది. ఈ క్రమంలో ప్రివిలేజ్ కమిటీ చేసిన సీరియస్ వ్యాఖ్యలు, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకని గవర్నర్ కూడా చాలా సీరియస్ గానే హెచ్చరించే ధోరణితో మాట్లాడారు. ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీ అదేవిధంగా శాసనసభ తీసుకునే నిర్ణయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టులో కూడా నిర్వహించలేరు, సవాల్ చేయలేరని మాట్లాడారు. ఖచ్చితంగా త్వరలోనే చాలా చర్యలు ఉంటాయని సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఒక బెదిరింపు ధోరణి అధికార పక్షం నుంచి వస్తుంది అని కంప్లైంట్ చేసే అవకాశాలు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎస్సీసీ వర్గాల నుంచి ఏకగ్రీవాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రివిలేజ్ కమిటీ చేసిన హెచ్చరికలు కావచ్చు, మంత్రులు తన మీద రాజకీయంగా చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తారని తెలుస్తోంది. నడిమి రైట్ రిహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.